అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వర్మ అఫీషియల్ ముందుగా అందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు ఈరోజు బుద్ధ జయంతి కావున బుద్ధుడు బోధించిన రెండు మూడు నీతి వాక్యాల గురించి తెలుసుకుందాము అవి ఏంటంటే జీవితంలో ఎన్నో అనుబంధాలు ఎన్నో స్నేహాలు ఉంటాయి అందులో కూడా ఎన్నో నిందలు అవమానాలు ఉంటాయి జీవితంలో వీటన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమంది వాళ్ళ గురించి ఎవరేమనుకుంటారో అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు వాళ్ళ అన్న మాటలకి వీళ్ళు బాధపడుతున్నారని కూడా వాళ్ళకి తెలీదు ఎప్పుడు ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు ఆనందించడమే వాళ్ళ పనిగా పెట్టుకుంటారు మన ఆనందాన్ని పక్కకు పెట్టి ఇతరులు మనల్ని బాధ పెట్టారు అని మన జీవితం అంతా బాధపడుతూనే ఉంటాము ఇలాంటి సమస్యే మన భవానికి కూడా ఎదురయ్యింది మరి అప్పుడు ఆ సమస్యను బుద్ధుడు ఎలా పరిష్కరించాడో చూద్దాం తెలుసుకుందాము ఒకరోజు బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటానికి బయలుదేరాడు ఒక గుమ్మం ముందు అమ్మ అని పిలువగా ఒక స్త్రీ బయటికి వచ్చినది బుద్ధుడిని చూసి నీకు అడుక్కోవడానికి సిగ్గు లేదా నీతో పాటు నీ శిష్యులను కూడా భిక్షాటన చేపిస్తున్నావు వాళ్ళను కూడా చెడగొడుతున్నావు అని తిట్టింది బుద్ధుడు ఓపికగా విని అమ్మ మీరు నన్ను తిట్టడం అయిపోయినదా ఇంకా ఉన్నదా అని అడిగాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అని అడిగాడు దానికి ఆమె సరే అడుగు అని అంటుంది అప్పుడు ఆ బుద్ధుడు ఇలా అంటాడు ఇప్పుడు నా చేతిలోని భిక్ష పాత్ర మీకు ఇస్తే మీరు తీసుకోకపోతే ఏమవుతుంది అని అంటాడు నీ పాత్ర నేను తీసుకోకపోతే నీ దగ్గరే ఉంటుంది కదా అందులో నాకు ఏముంది నాకు వచ్చేది ఏముందని ఆ శ్రీమూర్తి అంటుంది అప్పుడు బుద్ధుడు నవ్వుతూ అమ్మ ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లను కూడా నేను స్వీకరించలేదు కనుక అవి నీ దగ్గరే ఉన్నాయే నీకే చెందుతాయి అని నవ్వుతూ వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే మనల్ని ఎవరైనా కారం లేకుండా దూషించి అవమానపరిచినట్లు మాట్లాడితే అవి తిరిగి వారికే చెందుతాయి వారికే తగులుతాయి అని అర్థం మనము కూడా బుద్ధుడిలా ఆలోచిస్తే ఆనందంగా ఉండవచ్చు ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు వాటిని స్వీకరించకుండా ఉంటే సంతోషంగా ఉంటాము అవి అన్నీ మనల్ని అనే వాళ్ళకే చెందుతాయి మన నోటితో రుచి చూస్తే మనకి ఆనందం మనకి ఆ రుచి తెలుస్తుంది అలాగే వారి నోటితో అనే చెడు మాటలు కూడా వారికే సొంతం తిరిగి వారికే తగులుతాయి అది ఎలా అంటే నిప్పు నువ్వు పట్టుకొని ఎదుటి వారిపై విస్తరాలని అనుకున్నప్పుడు ముందు చెయ్యే కాలుతుంది మనము ఎవరిని నిందించకుండా దూషించకుండా ఉన్నా కూడా మనల్ని బాధ పెట్టాలి అని చూసేవారికి వారి మాటల్ని మనం స్వీకరించకుండా మన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేసినా తక్కువ చేసి మాట్లాడినా సహనంగా ఉండండి అవమానము అవహేళన అనేది ఎదుటివారు వారిని వారి గొప్పగా భావించుకోవడం వలన లేదా వారు సాధించలేనిది మనము సాధించినప్పుడు జరుగుతాయి ఒక అడవిలో పెద్ద ఏనుగు వెళ్తుంది పక్కనే బురదలో దొలుతున్న పంది కూడా ఏనుగును చూసి ఏనుగును పక్క నుండి వెళ్తుంది ఆ పంది మరొక పందితో ఇలా చెప్తుంది ఏనుగు నన్ను చూసి భయపడింది నాకు దారి ఇచ్చింది అని ఆ పంది మాట విన్న మరో ఏనుగు పెద్ద ఏనుగును ఇలా అడుగుతుంది నిజంగా నువ్వు ఆ పందికి భయపడ్డావా అని అప్పుడు ఆ ఏనుగు ఇలా జవాబిస్తుంది తనకు దారి ఇవ్వకపోతే ఆ బురద అంటుకుంటుందని దానికి దారి ఇచ్చాను కానీ భయపడి కాదు నేను నా ఘీంకారానికి అరిశానంటే అది తట్టుకోలేదు నా బలమేమిటో నాకు తెలుసు ఆ పందితో వాదించే స్థాయి నాది కాదు నా శక్తి నా బలం ముందు కూడా అది నిలబడదు అని ఏనుగు అంటుంది ఈ కథ ద్వారా మనకి తెలిసింది ఏమిటంటే మన జీవితంలో కూడా ఇలా హీలన చేసే వ్యక్తులు ఉంటారు అలాంటి వారిని పక్కకు పెట్టి మన పనిని మనం చేసుకుండా వెళ్ళడమే అని చెప్పేసి బుద్ధుడి బోధనలోని అర్థము